అగ్గిపుల్ల సబబిల్ల కుక్కపిల్ల కాదేది కవిత కనార్హం అన్నారు శ్రీశ్రీ. కానీ నేటి కాలంలో కేటుగాళ్ళు కొత్త బాట పట్టారు. అసలే కల్తీ ఆహారాలు తిని అనారోగ్యం పాలవుతుంటే ఆరోగ్యాన్ని కాపాడే మెడిసిన్స్ని కూడా కల్తీ చేస్తూ కాదేది కల్తీకి అనార్హం అనే కొత్త నానుడి పుట్టిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కల్తీ మెడిసిన్ బాహాటంగా అమ్మేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలు ఎక్కువ కావడంతో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయంలో ఫోకస్ పెంచి రైడ్స్ మొదలుపెట్టింది. దీంతో ఊహకు కూడా అందని నకిలీ గాళ్ల లీలలు బయటపడుతున్నాయి. ఇది చూసి అధికారులు సైతం బిత్తరపోతున్నారు. ఇన్ని రోజులు పేషెంట్స్ ఈ ఫేక్ మెడిసిన్ వాడారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోని మలక్పేట్లో ఉన్న మెడికల్ షాప్లో పోలీసులు దాడి చేశారు. ఆ సోదాల్లో MPOD 200 పేరుతో యాంటీబయాటిక్ అని తప్పుగా ముద్రించిన మాత్రలు దొరికాయి. ఇలాంటివి నకిలీవి మొత్తం 7.34 లక్షల టాబ్లెట్లు దొరికాయి. ఆపరేషన్ జై పేరుతో జరిగిన అంతర్రాష్ట్ర ఆపరేషన్లో తీగలాగితే డొంకంతా కదిలింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ముఠా మెగ్లైఫ్ సైన్సెస్ పేరుతో మందులు తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్న విషయం పోలీసులకి అర్థమైంది. మెగ్లైఫ్ సైన్సెస్ అనే పేరు వినడానికి సరిగ్గా మెడికల్ టర్మ్లా అనిపించడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. అయితే నిజానికి ఆ పేరుతో అసలు ఎలాంటి కంపెనీ రిజిస్టర్ అయ్యలేదు. దీంతో మొత్తం 33.35 లక్షల విలువైన నకిలీ మందులను డీసీఏ సీజ్ చేసింది. ఈ ముఠా చాక్ పౌడర్ గంజిని ఉపయోగించి మందులు తయారు చేస్తుంది. వీటిని అతి జాగ్రత్తగా మార్కెట్ చేస్తున్నారు. ఫార్మసీ డీలర్స్కి ఈ మందులను అతి చౌకగా ఇస్తున్నారు. అయితే ఇవి నకిలీ మందులని తెలియని డీలర్స్ వీటిని ఆసుపత్రులకు రీటైల్ షాప్స్కి పంపిణీ చేస్తున్నారు. అలా ప్రజల చేతుల్లోకి ఈ నకిలీ మందులు వస్తున్నాయి. వాడింది చాక్ పౌడర్ గంజి కాబట్టి ఈ మందుల్లో ఎలాంటి మెడిసిన్ ఉండదు. మెగ్లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో వచ్చే మెడిసిన్స్ వాడొద్దని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ షాపుల నిర్వాహకులకు కూడా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సూచనలు చేసింది. ఇప్పటికే వీటి డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది. అయినా ఇలాంటి ఫేక్ మెడిసిన్స్ ఇంకెన్ని మార్కెట్లో ఉన్నాయో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరి MPOD 200 పేరుతో యాంటీబయాటిక్ అని మెడికల్ షాప్స్లో కానీ ఆసుపత్రిలో కానీ కనబడితే వాటిని వాడకండి. ఈ వీడియోను షేర్ చేసి అందరినీ అలర్ట్ చేయండి.